లాక్డౌన్ తో ఉపాధి కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్న నిరుపేద డప్పు కళాకారులకు టిఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేస్తారు. వేములవాడ పట్టణంలోని నిరుపేద డప్పు కళాకారులకు శనివారం ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ స్వాధీమన్లు అంజలి ఉమా సుజాత సభ్యుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ మాట్లాడుతూ లాక్డౌన్తో ఉపాధి కోల్పోవడంతో నిరుపేద డప్పు కళాకారులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని తోట రామ్ కుమార్ ఆదేశాల మేరకు వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు ట్రస్టు ఆధ్వర్యంలో 55 రోజులుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కేవీ మహేష్ రెడ్డి, దీపక్, సంతోష్, ప్రతాప్, నాని, రాకేష్, ప్రేమ్, శ్రీధర్, సాయి, నితిన్ తదితరులు ఉన్నారు. ఈరోజు డప్పు కళాకారులకు తోట రామ్ కుమార్ సారు మాకు ఈ కరోనా మహమ్మారి తరఫున 2 నెలల నుండి ఇంటి కాడ ఉన్నందుకు మాకు డుబాయిలు ఉన్న కానీ సారు ఇక్కడ ఉన్నట్టే మాకు నిత్యావసర వస్త్రాలు మాకు ఇప్పించాడు. రాజరాజేశ్వర స్వామి దయవరణగా ఆయన సల్లాగా ఉండాలని మేమెంతో మేము ఈరోజు వెంగళవాడ పట్టణంలో గల డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. తోట రామ్ కుమార్ గారు దుబాయ్ నుంచి డప్పు కళాకారులకు కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వమని తను ఆదేశించడం, అదేవిధంగా ఈరోజు ఈ నిత్యావసర వస్తువులని టీఆర్కే చాటబుల్ ట్రస్ట్ తరఫున వారికి నిత్యావసర వస్తువులను ఇవ్వడం చాలా సంతోషకరం. అలాగే ఈ రోజుకి టీఆర్కే చాటబుల్ ట్రస్ట్ తరఫున నిత్యావసర వస్తువులను మేము పంపిణీ చేయడం ఈరోజుకి 55 రోజు. అలాగే డప్పు కళాకారులే కాకుండా పట్టణంలోని వివిధ వార్డులోని అలాగే మా మున్సిపల్ పరిధిల వార్డులు గ్రామ గ్రామాలకి నిత్యం ఇప్పుడు ఎలాగైతే మాస్కులు మీరు యూజ్ చేస్తున్నారో అదేవిధంగా ఎండ కూడా ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంది. దానికి కూడా వెంగళ పట్టణంలో ఎవరైనా కానీ నిత్యావసర వస్తువులకు కానీ వివిధ అవసరాలకు కానీ బయటకు పోయినప్పుడు అంబ్రెల్లా కానీ లేకపోతే వారు తగిన చెడ్డలు తీసుకొని బయటకు వెళ్ళండి. వడదెబ్బ చాలా తీవ్రంగా ఉంది. ఎవరు కూడా వడదెబ్బకి గురి కావద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి ఏమైనా అవసరాలు ఉంటే ప్రొద్దున లేకపోతే ఎండ కొంచెం తగ్గినాక ఈవినింగ్ ఆ టైంలో మీరు బయటకు వెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఇంట్లోనే ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.